సీఎం కేసీఆర్ అభద్రత భావంతోనే ప్రొఫెసర్ కోదండరాంపై విమర్శలు చేస్తున్నారని, అలా విమర్శించడం సబబు కాదని జేఏసీ సంగారెడ్డి జిల్లా కన్వీనర్ బీరయ్య యాదవ్ తెలిపారు. ఈ విషయమై ఆయన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఐబీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. మొన్న సీఎం కేసీఆర్ గారు టీజేసీ చైర్మన్ కోదండరాం గారి పైన వ్యక్తిగత దూషణలు చేయడాన్ని సంగారెడ్డి జిల్లా టీజేసీ తీవ్రంగా ఖండిస్తుంది. తెలంగాణ అమరులు ఏదైతే కోరుకున్నదో ఆ కోరుకునే విధంగా కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పనిచేస్తలేదు. ఆ పదజాలాన్ని వాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నటువంటి ఆ పదజాలం బాగలేదు. ముఖ్యంగా సర్పంచ్ గెలవడు పాండబ్బన అని మాట్లాడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రజల ఎజెండాగా తీసుకొని టీజేసీని బలోపేతం చేస్తాము. తప్పకుండా ప్రజల వైపు ఉంటాం. అది రాజకీయ పార్టీ ఉంటుందా ఇట్లనే ఉంటుందా అనేది సమయం నిర్ణయిస్తుంది. నువ్వు ఇట్లనే చేస్తే తప్పకుండా నీకు తగిన బుద్ధి చెప్పడానికి తప్పకుండా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ప్రజలు ఎవరి వైపు నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.